ఇప్పుడు శ్రీమద్ వానమామలై వరదాచార్యోదాహరణ కావ్యము నుండి గణపతి రామచంద్రరావు గారు రచించిన తృతీయ విభక్తికి సంబంధించిన పద్యాలను మీకు వినిపిస్తాను. ఇది ఉత్పలమాల వృత్తము. యౌవనిచే జయధ్వజ మహీన శుభస్థితి నిల్చి పొల్చే యవ్వనిచే జయధ్వజ మహీన శుభస్థితి నిల్చి పొల్చే జౌ జౌవన విప్రలబ్ధ కొనసాగిన దౌవని చేత తెల్గు పల్గౌవగళ నొప్పె మణిహారమ దౌవని చేత అట్టి మా జీవలనున్న శ్రీవరదు చేత యశంబుగొనెన్ మహాంధ్రమే కళిక. మరియు బల్ల దుర్గయాఖ్య మహిత కవి సుధాంసు చేత వర యశస్వి రామరాజ పండితావతం సుచేత నవ్యసుకవి సేవ్యుడైన నారాయణ రెడ్డి చేత స్తవ్యసుకవి గర్రెపల్లి సత్యనారాయణాఖ్యుచేత ప్రతిభమించు ముఖ్యమంత్రి రామకృష్ణరావు చేత నతులు గొన్న ముఖ్యమంత్రి నారసింహరావు చేత మెప్పుబడసి మెప్పుబడసి తెలుగునాట మెరయుచున్న వరదు చేత గొప్పమైన దాశరథికి కూర్చునట్టి వరదు చేత ఉత్కళిక. అందవంశసుకవి చేత అనుము కృష్ణమూర్తి చేత శిష్టవేముగంటి చేత శ్రీనివాస కవుల చేత కాళయాఖ్య సభ్యుచేత నీల జంగయాప్తు చేత నుతులు గున్న వరదు చేత నుతులు గున్న వరదు చేత కృతులు వ్రాయు వరదు చేత. ఇట్లు మీ పాణ్యం దత్తశర్మ.